రాజకీయాల్లో షరా మామూలుగా వినిపించే మాట శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు అనేది. అది నిజమేనేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో. తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు, ఒక రకంగా చంద్రబాబు గారు బయటపెట్టి నిజాలు అనాలేమో వాటిని. మోడీ గారితో ఫోన్లో టచ్లో ఉన్నాను అని చెప్పడం, ఆయన మోడీ గారితో మాట్లాడాలి అని చెప్పి పిఎంఓ ఆఫీస్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు మోడీతో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారని చెప్పడం, చాలాసేపు మోడీతో ముచ్చటించాము ఆంధ్రప్రదేశ్ విషయాలకు సంబంధించి, కరోనా అరికట్టడానికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల గురించి, అలాగే లాక్డౌన్ విషయంలో, లాక్డౌన్ ఎత్తివేత విషయంలో, లాక్డౌన్ కొనసాగింపు విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో, ఇవన్నీ కూడా ఇవన్నీ మరి ఇంత మాట్లాడడానికి మోడీ గారు సమయం ఇచ్చారో చంద్రబాబు గారికి లేదో తెలియదు, కానీ ఓకే అన్నీ మాట్లాడేసాం చాలాసేపు అని చెప్పుకుంటున్న పరిస్థితి. మోడీ గారితో చంద్రబాబు గారు మాట్లాడడంలో తప్పేం లేదు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా, ఒక ప్రధాని మోడీతో మాట్లాడడంలో తప్పేం లేదు. మాట్లాడడంలో తప్పు లేదు, కలవడంలో తప్పు లేదు, దాన్ని ఎవరూ తప్పుపడడానికి అయితే 1% కూడా లేదు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాక్డౌన్ గురించి, కరోనా విజృంభణకు సంబంధించి, దాన్ని అరికట్టే సమయంలో కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు గారు ఇచ్చారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్న సందర్భం. అయితే ఇదే నేపథ్యంలో ఒకవేళ నిజంగా చంద్రబాబు గారికి అలాగే మోడీ గారికి మధ్య అంత సఖ్యత మళ్ళీ ఏర్పడితే, ఎందుకంటే ఒకప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన ఈ ఇద్దరు నాయకులు తర్వాత కటీఫ్ చెప్పేసుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకున్న సందర్భం కూడా మనం చూసాం. ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు, విమర్శలు చేశారు, ప్రత్యేక హోదా విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ ఎవరికి వాళ్ళు తోచిన విమర్శలు చేసుకున్నారు. ఈ 2019 ఎన్నికల ముందు అయితే అది ఒక స్థాయికి చేరుకుంది. మళ్ళీ బీజేపీ జన్మలో తెలుగుదేశం పార్టీ వంక చూడదు, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో దోస్తీ కట్టి ముందుకు వెళ్ళే ఆలోచన ఇక మీద లేదు అనే కరాఖండిగా చెప్పేసిన నేతలు కూడా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు గారితో మోడీ గారు మాట్లాడడం, వాళ్ళిద్దరూ మళ్ళీ అంటే సాధారణంగా చంద్రబాబు గారు ఫోను అంటే ఆయన రిసీవ్ చేసుకుంటారా లేదో అనే భయం కూడా ఉంటుంది. కాకపోతే రాజకీయాల్లో ఇవన్నీ ఉండవని అనుకోవాలా మేబీ, ఎందుకంటే ఆ బంధాలు ఆ బంధుత్వాలు ఇవన్నీ రాజకీయ బంధుత్వం రాజకీయ బంధం కాబట్టి రాజకీయాలు వేరు, కలిసి ఉన్నప్పుడు వేరు, విడిపోయినప్పుడు వేరు, ఆ శత్రుత్వం వేరు, మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మిత్రత్వం, కలిసిపోయే మిత్రత్వం అనేది చాలా చోట్ల చెప్పుకుంటుంటాం కదా. ఎవరైనా దూరంగా ఉంటేనే వాళ్ళ మధ్య ప్రేమలు పెరుగుతాయని, ఒకవేళ మేబీ రాజకీయాల్లో కూడా అది అప్లై అవుతుందేమో. సో అప్లై అయ్యిందేమో అనుకోవాలి ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే మోడీ గారి విషయంలో. ఎనీవే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం అనేది బాగానే ఉంది, కలిసి మళ్ళీ నడుస్తారా ముందు అనే దాన్ని కూడా ఇప్పటికే ఆల్రెడీ కొన్ని విశ్లేషణలు మొదలవుతున్నాయి. ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత మోడీ గారు అపాయింట్మెంట్ కూడా కోరినట్టు, త్వరలో ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ ఓకే అయితే కలిసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు, ఎందుకంటే ఒకవేళ ఒప్పుకుంటే కలిసి ప్రయాణం చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనేది బహిరంగ రహస్యమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యమే. సో ఒకవేళ ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా, దానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక పునాది పడిందా, అంటే మళ్ళీ పునాది అనాలేమో, ఇది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కాబట్టి. సో రెండో పునాది ఇది పడిందా, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు నడిచే ప్రక్రియ ఆల్రెడీ మొదలైపోయింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టేందుకు ఒక కుట్ర కోణంలో చేస్తున్న ప్రయత్నమేనా అనేది కూడా ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.